యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చంద్రబాబు శ్రీకాకుళం సభలో హామీ ఇచ్చారు. యువత 45 రోజులు టీడీపీ జెండా పట్టుకుంటే బంగారు భవిష్యత్తు నిర్మిస్తామన్నారు. కొత్త ఓటర్లు ఓటు విలువ తెలుసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీకు ఉద్యోగాలు రావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చెప్పిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకుంటుంది. అదే మారిగా ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి మీకు ఇస్తాం, మా పిల్లలకి మా తమ్ముళ్ళకి. 45 రోజులు యువతను కోరుతున్నా, రోడ్డు మీదకి రండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి, ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీరు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది, మీ ఓటు విలువ మీరు తెలుసుకోండి. ఆ ఓటే ఈ సమాజాన్ని మారుస్తుంది, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఇంట్లో కూర్చోకుండా బాధ్యతతో బయటొచ్చి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నాను.